మహబూబ్నగర్ జిల్లా అధికారుల తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు టీచర్లు లేరని గట్టు మండలంలో పలు గ్రామాల విద్యార్థులు తల్లిదండ్రులు రాసిన లేఖపై స్పందించి జిల్లా విద్యాశాఖాధికారులకు మొట్టికాయలు వేసిన హైకోర్టు అటెండెన్స్ రిపోర్ట్లు ఇవ్వాలని ఆదేశించింది ఈ సంగతి మర్చిపోకముందే ఇసుక అక్రమ రవాణాపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఎస్పీని నిలదీసింది మాఫియా ఆగడాలు ఇన్ని కావు జిల్లాల్లో ఇస్కా అక్రమ రవాణాను ఎవరన్నా ప్రశ్నించినా నిలదీసినా అడ్డు తగిలినా అంతే సంగతులు ఇస్కా బకాసురులు ఇష్టారాజ్యంగా దాడులకు తెగబడుతున్నారు రైతుల్ని మనుషుల్ని చంపడానికి కూడా వెనుకాడట్లేదు దీంతో స్వచ్ఛంద సంస్థ వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ రంగంలోకి దిగింది రైతులు అధికారులపై దాడులకు పాల్పడుతున్న పాలమూరు జిల్లా శాండ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండు వేల పద్నాలుగులో హైకోర్టును ఆశ్రయించింది ఈ కేసుపై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు సోమవారం మరోసారి విచారణ జరిపింది శాండ్ మాఫియా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని దీని వెనుక ఉన్న పెద్దల్ని ఎందుకు అరెస్టు చేయట్లేదని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ విశ్వప్రసాదును సర్వోన్నత న్యాయస్థానం నిలదీసింది ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ను సస్పెండ్ చేస్తేనే గాని ఇసుక అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయలేమా అని ఆగ్రహం వ్యక్తం చేసింది మాఫియా వెనుక రాజకీయ నేతల జోక్యం ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చేసిన వాదనను తిప్పికొడుతూ ఉంటే ఏంటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది ఇసుక మాఫియాపై ఫిర్యాదు చేసిన వారి వాదనల్ని పరిగణలోకి తీసుకుని వారికి రక్షణ కల్పించడమే కాకుండా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వచ్చే సోమవారం లోపు వ్యక్తిగతంగా వచ్చి కోర్టుకు నివేదించాలని న్యాయమూర్తి ఆదేశించారు మొన్న గట్టు మండలంలో ఉపాధ్యాయుల గైర్హాజరుపై సీరియస్ అయిన కోర్టు ఆ కేసుపై తదుపరి విచారణను ఈ నెల ముప్పై ఒకటికి వాయిదా వేసింది ఇప్పుడు ఇసుక అక్రమ రవాణాపై హైకోర్టు జోక్యం చేసుకుని వచ్చే సోమవారం తదుపరి విచారణ జరపనుంది వరుసగా రెండు కేసుల్లో హైకోర్టు జోక్యం చేసుకునేంత వరకు జిల్లా అధికారులు విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది